అల్హదుల్లా వసలాతు వస్సలాం అలా రసూలిల్లా ప్రేవేక్షకులార మీ అందరికీ ఇస్లామి అభివాదం అస్లాం లేకుంహతుల్లాహి వబర్కాతు నేటి మనాంశం ఘోర పాపాలు బుద్ధి చేసే బోధనలకు బానిసే మనిషి అల్లాహ్ మార్గానికి దూరమైపోతాడు మనసు కోరిన కోరికల మేరకు తన జీవన పథాన్ని నిర్మించుకుంటాడు సత్యం సదాచారం సత్కార్యాలు అతని చూపుకు ఆనవు వీటికి బదులు స్వార్థం స్వలాభం స్వప్రయోజనాలు ప్రాధాన్యత వహిస్తాయి అతను తన మనోకాంక్షలనే తనకు అవసరయోగ్యమైనవిగా భావిస్తాడు మరో విధంగా చెప్పాలంటే తన కాంక్షలనే దైవంగా చేసుకుంటాడు మనిషి ఈ మనోస్థితిని ఇలా అద్దం పట్టి చూపిస్తోంది ఖుర్ ఆన్ వలోఫా వల కిన్నహు అహ్లబాహ ఇన్ తహ్మిల్ అలైహి ప్రవక్త కాస్త ఈ మనిషి గాధ వారికి వినిపించు మేము అతనికి మా సూక్తుల జ్ఞానం ప్రసాదించాం కానీ అతను వాటిని ఆచరించకుండా పారిపోయాడు షైతాన్ అతని వెంటపడ్డాడు ఈ విధంగా అతను చివరికి దారి తప్పిన వారిలో కలిసిపోయాడు మేము తలుచుకుంటే అతనికి ఆ సూక్తుల ద్వారా ఉన్నతిని ప్రసాదించి ఉండేవారం కానీ అతను ప్రపంచ వ్యామోహం వైపునకే మొగ్గి మనోవాంఛలకు బానిసైపోయాడు కుక్కను కొట్టినా కొట్టకపోయినా అది నాలుకను చాచిపెట్టే ఉంచుతుంది ఇలా తయారయ్యింది ఆ మనిషి పరిస్థితి మా సూక్తులు తిరస్కరించే వారికి కూడా ఈ దృష్టాంతమే వర్తిస్తుంది నీవి గాథని వారికి వినిపిస్తూ ఉండు సత్యం గురించి బహుశా వారు ఆలోచిస్తారేమో దయపు రక్త సలహు అలీ వసల్ వారి ఇలా ఉపదేశించారు స్వర్గం మనసుకి రుచించని విషయాలతో కప్పబడి ఉంది నరకం మనోభిరామకాంక్షలతో కప్పబడి ఉంది సజ్జన వీక్షకుల సృష్టిలోని సమస్తము శోభతో సువ్యవస్థతో సామరస్యంతో వ్యవహరిస్తుందంటే అంతా ఒకే సృష్టికర్త ఒకే ప్రభు ఒకే నిర్వహణకర్త అయిన అల్లాహ ప్రచండ అధికారానికి తల వగ్గినందుకే సర్వం ఆయన దాస్యంలో స్వయం సమర్పణ చేసుకోవడం మూలానే ప్రకృతి వ్యవస్థలో ఈ సమన్వయం సామరస్యం ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం అనేది సాధ్యమైంది ప్రపంచ వ్యవస్థలోను నెమ్మది శాంతి తృప్తి నెలకొనాలి అంటే మనం సైతం ఆ ఒక్క నిజ ఆరాధ్యునికే తల వంచాలి ఆయన విధేయులమై మనం జీవించాలి అదే ప్రకృతిలో సామరస్యం పొందగల మార్గం అదే ప్రకృతి అనుసరించే విధానం అదే విశ్వమంతటా విస్తరించిన వాస్తవం ఒక్క మాటలో చెప్పాలి అంటే విధేయత సత్కర్మ మనిషిని ఇహపరాల్లో సాఫల్య బాటన విజయవంతంగా నడిపిస్తే అవిధేయత పాపం దుష్కర్మ మనిషిని ఇహ పరాల్లో పరాభవానికి అధోగతికి గురి చేసి అపకీర్తి పాలు చేస్తుంది అలా మనల్ని అపకీర్తి పాలు చేసే వాటిలో కబీరా గుణ అంటే మహా పాపాలు ముందు భాగంలో ఉంటాయి వాటిలో ఓ ఐదు ఘోర పాపాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వడ్డీ తినడం అల్లా సుమహనతలు ఈ విధంగా సెలవిస్తున్నాడు అల్లదీనా అకులోన రిబా లా యకూమున ఇల్లా కమా యకూములది యత హుష్ షైతాను మిన్ అల్మస్ ఎవరైతే వడ్డీ తింటున్నారో వారి గురించి అల్లా ఖురాన్ లో ఎంత చక్కగా వివరిస్తునో వివరిస్తున్నాడో ఆలోచించండి పోతే వడ్డీ తినేవాడు పిశాచం పట్టిన పిచ్చివాడిలా బిత్తర చూపులతో సమాధి నుండి లేస్తాడు దీనికి కారణం వారు వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా అని అంటారు కానీ అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేశాడు వడ్డీని అధర్మ కార్యంగా నిర్ణయించాడు కనుక ఈ హితబోధ అందిన వారు ఇక ముందు వడ్డీ తినడాన్ని మానుకోవాలి జరిగిందేదో జరిగింది ఇక నుండి మానుకోవాలి అలాంటి వారి వ్యవహారం రేపు అల్లాహ్ పరిష్కరిస్తాడు ఒకవేళ ఈ ఆదేశం అందిన తర్వాత కూడా మళ్ళీ ఎవరైనా ఈ పాప కార్యానికి పాల్పడితే వారు నరకం పాలవుతారు నరకంలోని ఎల్లకాలం పడి ఉంటారు అల్లా సుబాన్ వడ్డీని తుదముట్టిస్తాడు దాన ధర్మాలను వృద్ధి వికాశాలు కలిగిస్తాడు కొన్ని ప్రత్యేక వస్తువులు అదనపు భాగాన్ని వడ్డీగా అభివర్ణిస్తాడు ఇది మూడు విధాలు రిబల్ ఫద్ల్ రెండు సజాతి వస్తువులను వినిమయ సమయంలో ఒకదానిని ఎక్కువగా తీసుకోవడం ఉదాహరణకు పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారానికి బదులు పన్నెండు గ్రాములు ఇరవై క్యారెట్ల బంగారాన్ని తీసుకోవడం రెండవది రిబన్ నసియా రెండు సజాతి వస్తువుల వినిమయ సమయంలో నిర్ణీత కాలం తర్వాత ఏదో ఒక ప్రతిఫలంగా ఎక్కువగా తీసుకోవడం రిబన్ ఏదంటే ఈ చేతి నుండి ఇచ్చి ఆ చేతి నుండి పుచ్చుకోకపోవడం విషయాల వివరాలు అనేవి మనం అని తెలుసుకోవచ్చు అయితే వడ్డీ అనేది నిషిద్ధం ఈ మూడు రకాల వడ్డీలు ఇస్లాంలో నిషిద్ధించబడ నిషేధించబడ్డాయి కనుక ప్రవక్త ఇస్లాం వారు చెప్పిన మాట వడ్డీ తినేవారు తినిపించే వారిని తినే రెంటికి సాక్ష్యంగా ఉనే ఉండేవారిని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అభిషపించారు అలాగే అనాథ ఆస్తిని స్వాహా చేయడం అల్లాహన్ ఖురాన్లో చెలవిస్తున్నమాట వలాత్రబు మాలల్ ఇల్లా బిల్లతిహి అహ్ సన్ అనాథ తండ్రి అంటే తండ్రి లేని బిడ్డ యుక్త వయసుకు చేరుకునే వరకు ఉత్తమ రీతిలో తప్ప అతని ఆస్తి దరిదాపులకు కూడా మీరు వెళ్ళకండి అనాథ ఆస్తిని న్యాయబద్ధంగా మూడు సందర్భాల్లో తీసుకోవచ్చు ఒకటి అప్పుగా రెండవది అది తప్ప జీవనాధారం లేని పక్షంలో అవసరం తీరేంత మాత్రమే మూడవది దాన్ని కాపాడేందుకు పడే శ్రమకు ప్రతిఫలంగా అల్లాహ్ సుమహంతుల ఖురాన్లో సెలవిస్తున్నమాట యా అయ్యుహల్లాహ్ వదరు మినీన్ విశ్వాసుల్లారా అల్లాహ్కు భయపడండి మీరు నిజంగా విశ్వసించిన వారే అయితే మీకు రావలసిన వడ్డీని వదిలివేయండి మీరిలా చేయకపోయారా జాగ్రత్త అల్లాహ తరపున ఆయన ప్రవక్త తరపున మీకు వ్యతిరేకంగా యుద్ధ ప్రకటన వెలువడినట్లే తెలుసుకోండి కనుక ఇకనైనా పశ్చాత్తాపం చెంది వడ్డీ తీసుకోవడాన్ని మానేసినట్లయితే మీకు మీ మూలధనం తీసుకునే హక్కు ఉంటుంది దానివల్ల మీకు నష్టం ఉండదు ఇతరులకు నష్టం ఉండదు యుద్ధం నుండి వెన్ను చూపడం అల్లా సుబ్బుల్ ఖురాన్లో సెలవిస్తున్నమాట ఓ విశ్వసించిన ప్రజలారా మీరు అవిశ్వాసులతో యుద్ధంలో ముఖాముఖి అయినప్పుడు వారికి వెన్ను చూపకండి అంటే ఒకరిద్దరి ప్రాణాలకు ముప్పు ఉందని భయపడి పారిపోకూడదు ముస్లిం సైన్యం మొత్తానికి అలాంటి భావన కలిగితే అప్పుడు కూడా స్థిరత్వాన్ని ప్రదర్శించాలి సాధ్యం కాని పక్షంలో మాత్రమే వెన్ను చూపే అనుమతి ఉంటుంది అలాగే అమాయక స్త్రీల మీద అభాండాలు మోపడం అల్లా సుభాన్ హోతాల కురాన్లో సెలవిస్తున్నమాట సౌశీల్యవతులుగా ఉన్న ఏ పాపం ఎరుగని విశ్వసించిన స్త్రీలపై మహిళలపై అపనింద మోపేవారు ఇహపరాలలో శపించబడ్డారు వారి కోసం చాలా పెద్ద శిక్ష ఉంది వల్ల ఫజ్లి దూహం సమానీన జల్ద శీలవతులైన స్త్రీలపై అపనిందను మోపి దానికి సంబంధించిన నలుగురు సాక్షుల్ని తీసుకురాలేని వారికి ఎనభై కొరడా దెబ్బలు కొట్టండి ఇక మీదట ఎన్నడూ వారి సాక్ష్యాన్ని ఆమోదించకండి వారు నీచ మనస్కులు ఇమాం షాబీ రహమహుల్లాహ్ చెప్పిన మాట సదురు వ్యక్తి తోబా చేసుకున్న తర్వాత కూడా అతని సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోవడం జరగదు అన్నారు అలాగే అంతిమంగా లివాతత్ అంటే హోమోసెక్సువాలిటీ అల్లాహ సుబ్బానహోతాల ఈ సిగ్గుమాలిన చేష్ట కారణంగా ఒక పూర్తి సమూహాన్ని తుదముట్టించడం అనేది జరిగింది ఆ సంఘటన తెలియజేస్తూ అల్లాహ సుబానహతల చెప్పిన మాట ఏమిటంటే లూత్ జాతి ప్రజలు కూడా దైవ ప్రవక్తలను తిరస్కరించారు వారికి వారి సోదరులైన లూత్ చేసిన హితబోధను జ్ఞప్తికి తెచ్చుకోండి ఆయన ఇలా అన్నాడు మీరు అల్లాహకు భయపడారా నేను మీకోసం వచ్చిన నమ్మకస్తుడైన దైవ ప్రవక్తను అందువల్ల మీరు అల్లాహ్కు భయపడండి నాకు విధేయులైపోండి నేను ఈ పని కోసం మీ నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించడం లేదు నాకు ప్రతిఫల ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మీద ఉంది మీ ప్రభు మీకోసం మీ భార్యలో సృష్టించిన దాన్ని వదిలి మీరు యావత్తు సృష్టితాలలో పురుషుల దగ్గరికి వెళుతున్నారా ఎంతటి సిగ్గుచేటు మీరు అసలు హద్దు మీరు పోయారు అభిమానమిత్రుల గే అంటే అబ్బాయిలు అబ్బాయిలని ఇష్టపడతారు లెస్బియన్ అంటే అమ్మాయిలు అమ్మాయిలను ఇష్టపడతారు కనుక ఈ స్వలింగ సంపర్కం ఏదైతే ఉందో దీని మానసిక రోగం కాదని చాలామంది అంటారు అయితే ఇస్లాం ఇలాంటి చేష్టను నైతిక నేరంగా కబీరా గుణాహగా పరిగణిస్తుంది దానికి కఠిన శిక్షలు సైతం ఖరారు చేస్తుంది కనుక అల్లా సుబ్బానహుతాల ఇలాంటి జాతి మీద ఎలాంటి కొరడం జులిపించాడు అన్న ఒక విషయాన్ని తెలియచి చెప్పిన మాట ఓ మహమ్మద్ నీ ఆత్మసాక్షిగా ఆ సమయంలో వారు కళ్ళు కానని కైపులో బలిసి కొట్టుకోసాగారు చివరికి మరునాడు సూర్యుడు ఉదయించి ఉదయించగానే భయంకరమైన విస్ఫోటనం వారి మీద విరుచుకుపడింది మేమా పట్టణాన్ని అమాంతం ఎత్తి కుదిపేశాం వారి మీద కాలిన మట్టి రాళ్ళను వర్షంగా కురిపించాం ఈ సంఘటనలో యోచించే వారికి గొప్ప సూచనలున్నాయి ఆ ప్రాంతం అంటే వారు నడిచే రహదారి సమీపంలోనే వింది ఉంది విశ్వాసులకు ఇందులో గుణపాఠం ఉంది అని చెప్పడం జరిగింది స్వలింగ సంపర్కం ఒక అసహజమైన ప్రకృతికి విరుద్ధమైన చేష్ట ఇది నీతి బాహ్యతకు పరాకాష్ట జంతువులు సైతం ఆసక్తి కనబర్చని ఈ పాడు పని దీనికి ఒడిగట్టడం సృష్టి శ్రేష్ఠుడైన మానవుడికే చెల్లింది సహజ సిద్ధమైన లైంగిక వాంఛల పరిపూర్తిగా ఒక మగవాడు ఒక ఆడదాన్ని ఆశించడం ప్రకృతి అయితే ఈ ప్రకృతి కాస్త వికటించి వికృతిగా మారి దుష్ఫలితాలు చూసిన దాఖలాలు చరిత్రలో చాలానే ఉన్నాయి పురుషుడు స్త్రీని కాదని పురుషునితోనే రమించి లైంగిక తృప్తి నొందే అసహజ చేష్టకు అనేక సంవత్సరాల క్రితమే ప్రారంభించి అపఖ్యాతిని మూటగట్టుకున్న తొట్ట తొలి యొక్క జాతి ఏదంటే లూత్ జాతి ఈ పాపిష్టి పోకడపై దైవప్రవక్త సలహు వసల్లం వారు బాధతో కుమిలిపోయేవారు కలత చెంది మనసుతో ఆయన అనేక హెచ్చరికలు కూడా చేశారు అలాగే లూత్ అలీహం వారు కూడా తన జాతి వారిని వారి సంపూర్ణ శ్రేయాన్ని కోరుతూ అయ్యో ఎందుకు ఈ పాడు పనికి మీరు పాల్పడుతున్నారు స్త్రీలను వీడి పురుషుల దగ్గరికి ఎందుకు మీరు వెళుతున్నారు అని వారు ఎంతగానో నె ఒక ప్రయత్నం కూడా చేశారు అయితే ఎంత చేసినా ఆ పిలుపు వాళ్ళ ముందు బధిర శంఖారావమే అయింది ఎట్టకేలకు ప్రకృతి ప్రకోపించింది దైవాగ్రహం వాళ్లపై విరుచుకుపడింది పశ్చిమ ఆసియాలో మృత సముద్ర తీరాన నివసించే ఆ బస్తీవాసులంతా భావితరాలకు ఒక గుణపాఠ సూచనగా మిగిలిపోయారు నేడు శ్మశాన రాజ్యంగా మారి ఉన్న అజనవాసాల్లో ఒకటైన సదూం పేరుతోనే బహుశా నేటి స్వలింగ సంపర్కులు సోడోంలుగా వ్యవహరించబడుతున్నారు పాశ్చాత్య దేశాలైన బ్రిటన్ అమెరికాలలో చాలా కాలం చాలా కాలంగా ఈ జాడ్యానికి చట్టభద్రత ఉంది ఆఖరికి అక్కడ సభల్లో సైతం తమకు తగిన ప్రాతినిధ్యం ఉండాలని ఉద్యమించేదాకా వారు వెళ్ళిపోయారు పాశ్చాత్యులను అనుకరించే మిగతా ప్రపంచంపై కూడా ఈ ప్రభావం పడింది నేడు ప్రపంచంలో సగానికంటే ఎక్కువ రాజ్యాలే ఈ రండ్వాతనాన్ని నేరంగా పరిగణించడం లేదంటే పరిస్థితి ఎంత విషమించిందో మనం ఊహించవచ్చు మన దేశంలో సైతం కొంతకాలంగా ఈ వెర్రిని ప్రమోట్ చేసే సినిమాలు నిర్మించబడ్డాయి తమకు విచ్చలివిడిగా రమించే హక్కు ఇవ్వాలి అని కొన్నేళ్ల క్రితం ఈ జుట్టు పోలిగాళ్ళు వీధుల్లో ప్రదర్శనలు జరిపిన వైనాన్ని మనం మర్చిపోలేం ఇప్పుడు ఆ గేల లెస్బియన్ల విజ్ఞప్తిపై ఏకంగా హైకోర్టు హోమోసెక్సువాలిటీని ప్రాథమిక హక్కుల కోవకు చెందిన అంశంగా ఖరారు చేయడం మిక్కిలి విచారకరం అభిమాన నేటి పరిస్థితి ఎలా తయారైందంటే అమ్మాయికి అమ్మాయితోనే రక్షణ లేదు అబ్బాయికి అబ్బాయితోనే రక్షణ లేదు కనుక ప్రవక్త సలహు అలీ వసల్లం వారు ఇలాంటి యొక్క నీతి బాహ్యమైన చేష్టకు పాల్పడే వారిని అభిషపించారు కనుక ప్రవక్త సలహం అన్నారు ఎవరైతే లూత్ సలాం వారి జాతి వారు ఏ నీతి బాహ్యమైన పనైతే చేశారో స్వలింగ సంపర్కం అలాంటి యొక్క దుశ్చర్యకు పాల్పడతారో వారిని అల్లా సుబాన అభిషపిస్తాడు అల్లా సుబాన్ వారిని అభిషపించుగాక అల్లా సుబ్హాన హుతాలా అభిషపించుగాక అని మూడేసి మార్లు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు ఆయన చెప్పారు అంటే ఈ యొక్క చేష్ట ఎంత భయంకరమైనది ఈ జాడ్యం అనేది ఎంత ప్రమాదకరమైనదినక విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన ఇతరులకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కూ